హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఇంకొక మంచి వెయిట్ లాస్ రెసిపీ తోటి మీ దగ్గరికి వచ్చాను. సో లాస్ట్ ఒక వీడియోలో నేను వెయిట్ లాస్ రెసిపీ లంచ్ రెసిపీ ఒకటి చూపించాను. అది అందరు ట్రై చేసి ఉంటారని అనుకుంటున్నాను. ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈరోజు నేను మీకు కినోవా రైస్ తోటి ఎలా దాన్ని కుక్ చేసుకోవాలి, ఏమేమి యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఈ విధంగానే మీరు చేసుకొని తిన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు వెయిట్లో రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే నేను లాస్ట్ మంత్ అంతా చేశాను, నాకు 3 to 5 kgs వరకు రిజల్ట్ ఉందండి. మీకు ఎవరికన్నా కావాలి అంటే అన్ని రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు కినోవా రైస్ తోటి లంచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించినవి కినోవా రైస్ అండి. అవి మనకి ఏ సూపర్ బజార్లో అన్నా దొరికేస్తాయి. అది 1/4 glass కినోవా తీసుకుంటే 1 pav వరకు మనం ఎర్రకందిపప్పు కానీ కందిపప్పు కానీ ఇట్లా ఏదో ఒకటి వేసుకొని మనం కడిగి నానబెట్టుకోవాలండి. 2-3 hours వరకు నానాలి ఖచ్చితంగా. సో నానబెట్టేసి ఉంచండి. తర్వాత మధ్యాహ్నం లంచ్కి దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటామండి. దీంట్లో కావాల్సిన కూరగాయలన్నీ కూడా మీరు ఏ కూరగాయ ఉంటే ఆ కూరగాయ వేసుకోండి. దీంట్లో నేను మొన్న మీకు జ్యూస్ ఒకటి చూపించాను, ఆ వీడియోలో ఉంటుంది చూడండి. దాంట్లో మిగిలిపోయిన పిప్పి కూడా నేను వేస్తాను, ఎందుకంటే అందులో క్యారెట్ కీరా ఇవన్నీ ఉన్నాయి. సో కూరగాయలు కూడా నేను మీకు మాట్లాడుతూ చెప్తాను. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. కొద్దిగా 1 spoon నెయ్యి వేసుకొని మిరియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యాప్సికంలు ఉండే 3 రకాలు వేసాను నేను. అల్లము, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, కానీ అది వదలకుండా తినేసేయండి. అలాగే మొక్కజొన్నలు ఉంటే మొక్కజొన్నలు వేసాను. మన దగ్గర కాబూలీ చనా ఉంటే కూడా నానబెట్టుకొని వేసుకోండి. అలాగే సోయా జంక్స్ ఉంటాయి కదండి, మీల్ మేకర్ అంటారు, అవి కూడా నానబెట్టి వేసుకోండి. ఇవన్నీ కూడా మనకి హెల్త్కి మంచిగా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇవన్నీ వేసుకొని అవన్నీ బాగా మగ్గనివ్వాలి. ఈరోజు నా దగ్గర పాలకూర ఉంది. పాలకూరని ఒక 10-15 కాడల వరకు తీసుకొని చివరి కాడలు కట్ చేసి మొత్తం వేసుకోండి. వేసుకొని బాగా కలియ తిప్పండి. ఇది తిప్పుతూ ఉండాలండి, లేదంటే మాడిపోద్ది. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని తిప్పుతూ ఉండండి. ఒకవేళ మాడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మరలా ఇవన్నీ మగ్గించుకోండి. పసుపు ఎక్కువ వేసుకోండి, ఉప్పు మాత్రం సరిపడా వేసుకోండి. వేసుకొని ఇవి బాగా మగ్గనివ్వాలండి. మీకు కానీ ఈ వంట నచ్చితే మీరు దీన్ని 3 days చేసుకోండి. ఒకరోజు ఎర్రకందిపప్పు, ఒకరోజు పెసరపప్పు, ఒకరోజు శనగపప్పు వేసుకొని మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోండి. మనం నానబెట్టిన కినోవా రైస్ కూడా కడిగి వడగట్టేసి వాటర్ ఏం లేకుండా వేసి అది కూడా మగ్గించుకోవాలండి. కూరగాయలతో అది కూడా బాగా కలిసిపోయేలాగా మగ్గించుకున్న తర్వాత 1 glass తీసుకున్నాం కదా మనం కినోవాను, ఎర్రకందిపప్పు కలిపి దానికి 2 glasses వాటర్ వేస్తే సరిపోతుందండి. వేసి 3 whistles వచ్చే వరకు మీరు స్టవ్ మీద పెట్టుకోండి. తర్వాత కుక్కర్ ఆఫ్ చేసి చూస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి. దీని కాంబినేషన్గా ఏం తినాలో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు చేస్తే లైక్ వల్ల ఇదే చాలామందికి రీచ్ అవుతుందండి. సో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇది కొద్దిగా వాటర్ ఉంది, మళ్ళీ నేను కొద్దిసేపు స్టవ్ మీద పెట్టానండి. కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. దీని కాంబినేషన్గా మనం పెరుగు, అలాగే కీరా, క్యారెట్ కూడా వేసుకొని తింటే ఈరోజుకి లంచ్ చాలా టమ్మీ ఫుల్ అయిపోద్దండి. మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేయండి.